సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్రపంచ కప్ తర్వాత టీమిండియా వరుస సిరీస్ లో ఆడుతూ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన కొనసాగుతుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత్ T20 వన్డే సిరీస్ లను ఘనంగా ముగించింది. T20 సిరీస్ ను 1-1 సమం చేయగా వన్డే సిరీస్ ను 2-1 కైవసం చేసుకుంది. ప్రస్తుతం భారత్ December 26 నుంచి టెస్ట్ సిరీస్ లో పాల్గొననుంది. ప్రపంచ కప్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మొదటిసారి మైదానంలో అడుగుపెట్టనున్నారు. అయితే టెస్ట్ సిరీస్ కు ముందు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు తిరిగొచ్చాడు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా కోహ్లీ ఇండియాకు వచ్చాడని BCCI వర్గాలు చెబుతున్నాయి. మరి ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఏంటన్నది మాత్రం సమాచారం లేదు. కాగా టెస్ట్ సిరీస్ నుంచి మహమ్మద్ షమి, ఇషాన్ కిషన్ లో పలు కారణాలతో తప్పుకోగా, తాజాగా ఓపెనింగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే తొలి టెస్ట్ కు ఇంకా 4 రోజుల సమయం మిగిలి ఉంది. అప్పట్లోగా కోహ్లీ అందుబాటులో ఉంటాడని BCCI వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా సఫారీ గడ్డపై భారత్ ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలవలేదు. ఈసారి మాత్రం సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి చరిత్ర సృష్టించాలని పట్టుదలతో ఉంది. December 26 నుంచి సెంచురియన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుండగా కేప్ టౌన్ లో చివరి టెస్ట్ January 3 మొదలవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.